ఏపీలో మరోసారి అధికారం కోసం వైసీపీ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం భారీగా మార్పులు చేపట్టనున్నారు. 15 మంది ఎంపీలకు అసెంబ్లీ సీట్లు ఇస్తారని తెలుస్తోంది. 20 మందికి పైగా ఎంపీలకు ఎమ్మెల్యేలుగా ఛాన్స్ ఇవ్వనున్నారని సమాచారం. మరోవైపు 30 మందికి పైగా కొత్త వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ 3 నుంచి 4 స్థానాల్లో మార్పులు ఉంటాయని తెలుస్తోంది. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, అరుణ, వైసీపీలో భారీ మార్పులు చేసేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి చాలాకాలంగా కసరత్తు చేస్తున్నటువంటి సీఎం జగన్ ఇప్పుడు తుది దశకు ఆ కార్యక్రమం అంతా కూడా చేరింది. ఇందులో భాగంగానే ఒక్కొక్క మార్పులు చేసుకుంటూ వస్తున్నటువంటి సీఎం జగన్ ఇప్పటికే 11 చోట్ల స్థానాలు మార్చుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక మరికొన్ని స్థానాలు కూడా మార్చేందుకు ఈరోజు రాత్రి లేదంటే రేపు మధ్యాహ్నం ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు ఉమ్మడి గుంటూరు అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి మార్పులు చేస్తే ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కసరత్తు అయితే ఇది తుది స్టేజ్కి అయితే వచ్చింది. అయితే మొత్తం ఇప్పటివరకు కూడా చూసుకున్నట్లయితే మొత్తం 15 మంది ఎంపీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను వచ్చే ఎన్నికల్లో వాళ్ళని ఎమ్మెల్యే స్థానాలకు పంపిస్తారంటూ కూడా మనకి సమాచారం ఉంది. వీళ్ళలో మొత్తం 20 మందికి పైగా ఎమ్మెల్యేలు ఎంపీ స్థానాలకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టుగా తెలిసింది. 30 మంది కొత్త వ్యక్తులు అసెంబ్లీకి పోటీ చేసే వాళ్ళలో ఈసారి లిస్టులో ఉండబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది. ముఖ్యంగా మార్పులు అనేవి చాలా భారీగా చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ దీనికి సంబంధించినటువంటి చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పాలి. ఎందుకంటే సామాజిక సమీకరణాలన్నీ కూడా పూర్తిగా బేరేజ్ వేసుకుంటూ ఒక పక్క రిజర్వేషన్ కూడా కవర్ చేసుకుంటూ మొత్తం 175 స్థానాలకు సంబంధించి 7 ఎస్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అలాగే 29 ఎస్సీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎలాగూ రిజర్వేషన్ ప్రాతిపదికన ఉంటారు కాబట్టి ఇక మిగిలినటువంటి 139 స్థానాల్లో మొత్తం 50 స్థానాలు పూర్తిగా బీసీలకు ఇవ్వాలి. మిగిలిన స్థానాల్లో మాత్రమే జనరల్గా ఉంటారంటూ కూడా ఆ పార్టీలో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి లిస్టు కూడా ఫైనల్ అయినట్టుగా సమాచారం అయితే అంటుంది. అయితే ఈసారి చేస్తున్నటువంటి మార్పులు అనేవి చాలా భారీగా ఉంటాయి కాబట్టి ఈ మార్పుల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే మొత్తం 15 మంది ఎంపీలు ఎవరైతే ఉంటారో 15 మంది ఎంపీలు కూడా పూర్తిగా ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోతున్నట్టుగా సమాచారం ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే వంగా గీత అలాగే మార్గాని భరత్ అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ ముగ్గురికి ఆల్రెడీ ఎమ్మెల్యే స్థానాలు కూడా కేటాయించడం జరిగింది. మార్గాని భరత్కి రాజమండ్రి సిటీ స్థానాన్ని ఆల్రెడీ సీఎం జగన్ కేటాయించారు. ఇక వంగా గీత కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగా గీతకు ఆల్రెడీ పిఠాపురం వెళ్లాలంటూ కూడా నిన్న తాడేపల్లికి వచ్చినటువంటి వంగా గీతకు ఆల్రెడీ సీఎం జగన్ చెప్పినట్టుగా తెలిసింది. ఇక మరొక ఎంపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ను రామచంద్రపురం పంపిస్తూ కూడా ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. ఇక 20 మందికి పైగా ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే దుర్గా మరి ఇంత భారీ మార్పులు చేస్తున్నారు, మరి ఆశావాహుల పరిస్థితి ఏంటి? అంటే ఆశావాహులు అంటే ఇప్పటివరకు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అనేది ఎంతవరకు తగ్గిస్తారనేది ప్రజెంట్ అయితే పార్టీలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఇప్పటివరకు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం 4 సిట్టింగులను ఆల్రెడీ పక్కన పెడుతూ అఫీషియల్గా నిర్ణయం తీసుకున్నారు. ఇక అన్అఫీషియల్గా మరొక 8 మంది సిట్టింగులకు టికెట్ లేదంటూ కూడా ఆల్రెడీ సమాచారం కూడా ఇచ్చినట్టుగా తెలిసింది. ఇందులో భాగంగానే వరుసగా నిన్న అలాగే ఈరోజు కూడా సీఎం జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో 1-1 కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే వీటితో పాటు కొత్తగా టికెట్ దక్కించుకున్న వారికి సంఖ్య అనేది ఈసారి పార్టీలో ఎక్కువగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కొత్తగా ఈసారి అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు 30 మందికి పైగా కొత్త ముఖాలు కనిపిస్తాయంటూ కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేశారని చెప్పాలి. ఎందుకంటే మొన్న రిలీజ్ చేసినటువంటి 11 స్థానాల్లో కూడా కొత్తగా అసెంబ్లీకి పోటీ చేసే వాళ్ళ సంఖ్య కూడా ఆల్రెడీ ఉంది. ఎందుకంటే వాళ్ళు సిట్టింగ్ కూడా కాదు, ఇప్పటివరకు ఎమ్మెల్యేగా పోటీ చేయనటువంటి వ్యక్తులను కూడా ఆల్రెడీ ఇన్ఛార్జీలుగా బాధ్యతలు ఇచ్చారు కాబట్టి ఇక రానున్నటువంటి మార్పుల లిస్టులో కూడా కొత్తగా వ్యక్తులు ఆల్రెడీ తెరపైకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. గత ఎన్నికల్లో టికెట్ దక్కలేని అదేవిధంగా ఎమ్మెల్యే తర్వాత ద్వితీయ శ్రేణిలో ఉన్నటువంటి నేతలకు కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే ఆలోచనలు అయితే సీఎం జగన్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే కసరత్తు అంతా కూడా పూర్తయింది. కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లకు కూడా ఎమ్మెల్యే పదవులు ఈసారి దక్కే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది మేయర్లకు ఏదైతే కార్పొరేషన్లకు సంబంధించినటువంటి మేయర్లు ఎవరైతే ఉంటారో ఆ మేయర్లకు కూడా టికెట్లు ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నట్లు మనకి సమాచారం ఉంది. ఇందులో భాగంగానే విజయవాడ అలాగే ఏలూరు
నెల్లూరుకు సంబంధించినటువంటి మేయర్లు కూడా ఎంపీ ఎమ్మెల్యే టికెట్లు ఈసారి వచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే కొత్త వ్యక్తులు అంటే 30 నుంచి 35 మంది వరకు కొత్త వ్యక్తులు పూర్తిగా అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు పోటీ చేయించేందుకు ఆల్రెడీ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది కాబట్టి కొత్త వ్యక్తులంతా కూడా తెరపైకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఉన్నారో అందులో 20 మందికి వరకు ఎంపీ స్థానాలకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎంపీ స్థానానికి వెళ్ళే దానికి సంబంధించి ఇప్పటికే మంత్రి గుమ్మనూరి జయరామ్ ఆల్రెడీ సమాచారం కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయన ప్రస్తుతం అయితే ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన్ని అటు కర్నూలుక లేదంటే అనంతపురం కానీ ఎంపీగా పంపాలని ఆలోచన అయితే సీఎం జగన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరొక కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి మరొక మంత్రిని కూడా ఎంపీగా పంపాలనే ఆలోచన సీఎం జగన్ చేస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంటుంది. ఇలా మొత్తానికి పార్టీలో భారీ మార్పులు చేసేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇందులో భాగంగానే ఎంపీలను ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేలను ఎంపీలుగా మార్చే అంశానికి సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా ప్రతిరోజు జరుగుతుంది. ఇప్పటివరకు 11 స్థానాలకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ఇక మిగిలినటువంటి స్థానాలు మరొక లిస్ట్ అంటే సెకండ్ లిస్టు ఈ రోజు రాత్రికి లేదంటే రేపు మధ్యాహ్నం విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. అన్న దుర్గా, అయితే ఇప్పుడు కొంతమంది ఎవరికైతే పిలిచి మీకు ఈసారి టికెట్ లేదు అని చెప్తున్నారో, సో వాళ్ళందరూ పక్క పార్టీ వైపు చూసే ఆలోచనలు కనబడుతున్నట్లుగా తెలుస్తోంది. సో మరి వారితో బుజ్జగింపులు సంప్రదింపులు ఏ విధంగా చేస్తోంది పార్టీ? అయితే టికెట్ పూర్తిగా లేదు అనే అంశానికి సంబంధించి ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళతో సీఎం జగన్ నేరుగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలతో సీఎం జగన్ మాట్లాడడం జరిగింది. నిన్న ఏదైతే 6 ఎమ్మెల్యేలతో సీఎం జగన్ ఎవరైతే పూర్తిగా టికెట్ నిరాకరించారో వాళ్ళతో 1-to-1 మాట్లాడడం జరిగింది. గుంటూరు 2 ఎమ్మెల్యే మద్దాలగిరితో పాటు జ్యోతుల చంటిబాబు, పర్వత ప్రసాద్, పెండం దొరబాబు, అలాగే చింతలపూడి ఎమ్మెల్యే ఇలేజా, అలాగే పోలవరం ఎమ్మెల్యే బాలరాజుతో నిన్న సీఎం జగన్ 1-to-1 మాట్లాడడం జరిగింది. దీంతో పాటు గతంలో సుధాకర్ బాబుతో కూడా సీఎం జగన్ ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఈరోజు ఏదైతే గాజువాక్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, అలాగే కోనసీమకు సంబంధించినటువంటి పీగన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబుతో కూడా సీఎం జగన్ ఈరోజు మాట్లాడుతున్నారు. టికెట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ఎందుకు గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయి, మీ దగ్గర నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ఏ విధంగా ఉంది, వచ్చే రోజుల్లో ఎలాంటి భవిష్యత్తు మీకు ఉండబోతుంది, పొలిటికల్గా అలాగే పార్టీలోనూ అటు ప్రభుత్వంలోకి కూడా ఏ విధమైనటువంటి పదవులు ఇవ్వబోతున్నాయనేది పూర్తిగా వాళ్ళకి నేరుగా సీఎం జగన్ చెప్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. ఎందుకంటే నిన్న ఆల్రెడీ సిట్టింగ్లో ఎవరైతే టికెట్లు పూర్తిగా నిరాకరిస్తున్నారో వాళ్ళందరితో కూడా సీఎం జగన్ మాట్లాడారు, ఈరోజు కూడా మాట్లాడుతున్నారు. అయితే మార్పులకు సంబంధించి అయితే పార్టీ అధిష్టానం నుంచి కొంతమంది కీలక వ్యక్తులు సజ్జల, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ సిట్టింగ్లకు పూర్తిగా టికెట్ నిరాకరించే అంశానికి సంబంధించి అయితే సీఎం జగనే నేరుగా వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా అధైర్యపడవద్దు, ఆవేదన గురవద్దు అంటూ కూడా సీఎం జగన్ చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పక్క పార్టీలకు చూసే ఆలోచనలు కూడా కొంతమంది చేస్తున్నట్టుగా సమాచారం అందుతున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా తాడేపల్లికి పిలిపించి సీఎం జగనే నేరుగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇందులో భాగంగానే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా పిలిచినా కూడా తాడేపల్లికి ఆయన రాలేదు. ఆయన రాజీనామా చేసి పార్టీకి, అలాగే ఎమ్మెల్యే పదవికి రెండింటికి కూడా రాజీనామా చేసి పూర్తిగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే వేరే పార్టీకి సంబంధించి ప్రయత్నాలు కానీ లేదంటే పార్టీ పైన ఆరోపణలు కానీ లేదంటే ఏదైనా కామెంట్స్ కానీ చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇక మిగిలినటువంటి ఎమ్మెల్యేలు కూడా నిన్న వచ్చినటువంటి జ్యోతుల చంటుబాబు, పెండం దొరబాబు వీళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గా అధిష్టానం దగ్గర తమ వాదన వినిపించినప్పటికీ కూడా సీఎం జగన్ తన వెర్షన్ని తాను చెప్పడం జరిగింది. అయితే పార్టీలోనూ కొనసాగాలని, ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం జగన్ వాళ్ళతో చెప్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ వాళ్ళు ఎవరు కూడా ఇప్పటివరకు ఎవరు కూడా రివర్స్ అవ్వలేనటువంటి పరిస్థితి, పూర్తిగా సైలెంట్గా ఉన్నటువంటి వాతావరణం అయితే ప్రస్తుతం వైసీపీలో కనిపిస్తుంది. అయితే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే సిట్టింగ్లు పూర్తిగా టికెట్ నిరాకరించబోతున్నారో వాళ్ళంతా కూడా కొంతమంది రివర్స్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టుగా తెలిసింది. అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి వాళ్ళ ప్రకటన కూడా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ దుర్గా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.